శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా గెలవాలన్న బలమైన లక్ష్యంతో రెండు వేల పంతొమ్మిది ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రోజు నుంచి కూడా జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతి ఇంటికి మొక్కలు పంచాం రెండు వేల పంతొమ్మిదిలో మనం పంచిన జామ మొక్క అదే రకంగా రెండు వేల ఇరవైలో కరోనాలో జనసేన ఇంటి పంట ద్వారా ప్రతి ఇంటికి ఆకుకూరలో కూరగాయ విత్తనాలు ఇచ్చాం రెండు వేల ఇరవై ఒకటిలో మనం ఇచ్చిన మొక్క రెండు వేల ఇరవై రెండులో మనం ఇచ్చిన దానిమ్మ మొక్క అదే రకంగా రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఇప్పుడు ఐదో రౌండ్ తిరుగుతున్నాం ప్రతి ఇంటికి తమ్ముడు గాజు గ్లాస్ గుర్తు మన పార్టీకి గుర్తు ఓటు వేయాలి మీరు కూడా ఇప్పుడు చూడొచ్చు మనం రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన జామ మొక్కలు ప్రతి ఇంట్లో కూడా కాయలు కాస్తా ఉన్నాయి పండ్లు కాస్తా ఉన్నాయి ప్రతి ఇంట్లో కూడా పండ్లు కాస్తా ఉన్నాయి అదే రకంగా ధాన్యం మొక్కలు పోత పోస్తున్నాయి నిమ్మకాయలు కాస్తున్నాయి చూడొచ్చు మనం ఇచ్చిన జాము మొక్క జామ పండు మనకు కోసి పెడుతున్నారు ప్రతి ఇంట్లో కూడా జాము మొక్కలు ధాన్యం మొక్కలు నిమ్మ మొక్కలు రేపు ఒకటో తేదీ నుంచి ప్రతి ఇంటికి కూడా కొబ్బరి మొక్కిస్తా ఉన్నాం జనసేన పార్టీ ద్వారా ఇప్పటికి ఐదు రౌండ్లు పూర్తవుతుంది ఈ క్రితం ఐదో రౌండ్ పూర్తవుతుంది రేపటి నుంచి ఒకటో తేదీ నుంచి ఆరో దఫా నియోజకవర్గం లక్ష ఇరవై ఐదు వేల కుటుంబాలు కూడా ప్రతి కుటుంబాన్ని కలిసి వెళ్ళినప్పుడల్లా మొక్క ఇవ్వడం ఇప్పుడు జనసేన పార్టీ ఎన్నికలు గుర్తు గాజు గ్లాసు ఇస్తున్నాం ఇప్పుడు నేటికి తొంభై మూడు వేల గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది ఒకటే లక్ష్యం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి జగ్గంపేట నియోజకవర్గంలో ఈ రోజు మల్లెపల్లి గ్రామంలో ఐదు వందల యాభై ఎనిమిదో రోజు నా భార్య శ్రీదేవి నేను మా ఇంటికి వెళ్ళి ఉదయం నుంచి రాత్రి వరకు తిరగడం రాత్రి అదే గ్రామంలో నిరుపేదల ఇళ్లలో పేద బడుగు బలహీన వర్గాల ఇళ్లలో నిద్రిస్తా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే మేము ఇంటికి వెళ్ళాలని చెప్పేసి బలమైన లక్ష్యంతో ఒక మహాయజ్ఞులాగా ఒక తపస్సులా చేస్తా ఉన్నాం జగ్గంపేట నియోజకవర్గ జన సైనికులందరూ సహకారంతో రాష్ట్రంలోని జన సైనికులందరినీ కూడా చేతులు జోడించి కోరుతా ఉన్నాను పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలంటే పవన్ కళ్యాణ్ గారు ఫోటోతో ఉన్న పాం పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతాలు ఆశయాలు ప్రతి ఇంటికి మనం తెలియజేసి మనం తిరిగితే మనం గెలుస్తాం రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కూడా మనం గెలుస్తాం తిరగాలి సమస్యలు తెలుసుకోవాలి ప్రజలు సమస్యలు వినాలి మనం సమస్యలు పరిష్కారానికి ప్రయత్నం చేయాలి మద్యం డబ్బు పంచకుండా ఇటువంటి పండ్లను ఇచ్చే పర్యావరణ పరిరక్షణ జనసేన పార్టీ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం మంచి ఆక్సిజన్ ను మంచి పండ్లను ఇచ్చే మొక్కలు పంచుతూ జగ్గంబేట నియోజకవర్గంలో జనసేన పార్టీని గెలిపిస్తా ఉన్నాం మరి చూడండి ఎంత చక్కటి పండ్లు ఎంత మధురంగా ఉండే పండ్లు ప్రతి ఇంటి దగ్గర పండ్లు ఆరోగ్యాన్ని ఇస్తాయి మంచి ఆక్సిజన్ ఇస్తాయి మంచి నీడని ఇస్తాయి ఈ కార్యక్రమాలకి హెల్ప్ చేస్తున్నా సహకరిస్తున్న దాతలందరిది ఈ క్రెడిట్ అంతా కూడా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అందరికి కూడా కృతజ్ఞతలు జై జనసేన